హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద నుమను టాక్స్. సో ఈరోజు వచ్చేసి ఒక బ్లాగ్ అండి మీ అందరి కోసం. ఏంటో కాదండి, అందరికీ తెలిసిన మన కర్నూలులో నిర్మించిన గోదా గోకులం అన్నమాట. అది వచ్చేసి మనకు మామిదాలపాడులో దగ్గరలో మనకు ఈ గోదా గోకులం అయితే నిర్మించారనమాట. ఇది వచ్చేసి చిన్నజియా స్వామి వారి శిష్యులైన సంపత్ కుమార్ స్వామిచే అంతా జరగబడింది అంట. సో ఇది వచ్చేసి మనకు గోదా గోకులం అంటే ఇక్కడ శ్రీ రంగనాథ స్వామి అండ్ అలాగే మనకు గోదాదేవి ఇంకా సుదర్శనమూర్తి ఇలా చాలా దేవుళ్ళు అయితే ఉన్నారండి. ఇది వచ్చేసి 10వ రోజు. ఈరోజు స్వామివార్ల ప్రతిష్టాపన. ఈ 10వ రోజు కంటే ముందు 9 రోజులు జరిగిన మన ఇక్కడ జరిగిన వాటిని నేను నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మ్యాటర్తోనే అందరికీ తెలియాలి కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు స్వామివారి గోకులం గుడినే కాకుండా ఇక్కడ ఇల్లులు కూడా నిర్మించారన్నమాట. ఆ నిర్మాణం ఎలా ఉందంటే చాలా బాగుందండి చూడ్డానికి. మనకు చూడ్డానికే కాదు అందులో ఒక అర్థం కూడా ఉందన్నమాట. సో వాళ్ళు 108 దివ్య దేశాలను అయితే తిరిగారు. తిరిగిన తర్వాత ఇలా అయితే నిర్మించుకున్నారంట. అండ్ అలాగే వచ్చేసి ఈ ఒక్కొక్క 31 ఇల్లులు అయితే ఉన్నాయి. రోజుకి ఒక్కొక్క పాశురం అంటే మనం అధ్యాయం అని ఎలా అంటామో అలా ధనుర్మాసంలో పాశురాలు అదే తిరుప్పావే పాశురాలు అని ఉంటాయి కదా, ఆ అధ్యాయం యొక్క వివరణ ఈ మనకు ఈ ఏమంటారు ఆర్కిటెక్చర్ కలరింగ్ అదే బొమ్మల ద్వారా అయితే మనకు తెలుస్తుందన్నమాట. సో ఎండ ఉండి ఇంకా క్లారిటీ లేదండి, మీరు అక్కడికి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇలా ఒక్కొక్క ఇంటి మీద ఖచ్చితంగా గోవిందనామాలు అండ్ అలాగే వచ్చేసి ఆ తిరుప్పావై పాశురాలనైతే వాళ్ళు అలా పెయింట్ చేయించారు. అక్కడ గుళ్ళో ఉన్న స్వామివారు ఇదేనండి ఇక్కడ. సో ఇలా చూస్తున్నారు కదా, అక్కడ ఒక ఇల్లు చూపించా, ఇక్కడంతా ఇలా అలా ఆర్కిటెక్చర్ని అంటే ఆ పాశురాలకి అధ్యాయం అంటాం కదా, ఆ అధ్యాయంకి సంబంధించిన ఈ బొమ్మలను ఇక్కడ వేయించి అర్థం ఒక్కొక్క పాశురానికి అర్థం తెలిసేలాగా ఇలా అయితే పెయింట్ చేయించారు. త్వరలో మనమైతే వాళ్ళని కనుక్కొని ఇంకా వివరంగా తెలుసుకొని ఇంకా పూర్తి వీడియో నేనైతే షేర్ చేస్తానండి. ఇంతవరకు నాకు తెలిసినది షేర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్.